सबको नमस्कार। पांचवी पाठ पूरा हो गया ना। अभी छवी पाठ गधे का दिमाग द ब्रेन ऑफ ए डोंकी एक्सप्लेन చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను। పాఠం ఆరో పాఠం గధే కా దిమాగ్। పాఠం పేరేంటి? గధే కా దిమాగ్ ది బ్రెయిన్ ఆఫ్ ఏ డాంకీ అది మీనింగ్ అన్నమాట ఇంగ్లీష్లో। గధే అంటే గాడిద అన్నమాట, డాంకీ కా దిమాగ్ అంటే మెదడు, దిమాగ్ అంటే మెదడు, బ్రెయిన్ అంటాం కదా అది। మరి ఈ గాడిద మెదడు అనే పాఠం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం, దానికి ఎక్స్ప్లెనేషను చేస్తాను నేను। చూడండి, నేను ఎలా చదువుతున్నానో ప్రతి అక్షరం మీద నేను చదివేటప్పుడు మీరు చెబుతూ వింటూ కళ్ళతోటి టెక్స్ట్ బుక్లో చూడాలి ఖచ్చితంగా। ఇది బాగా కనిపిస్తే వీడియోలో చూడండి, మీకు సెల్ ఫోన్ చిన్న అక్షరాలు ఉన్నాయి అనుకుంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, ఆరో పాఠం ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మీరు ఇది చూడండి। చూడండి ఇది పేజ్ నెంబరు 25, పేజ్ నెంబర్ 25 తీసి చూడండి, నేను చదువుతున్నా। జంగల్ మే ఏక్ శేర్ రహతా థా, జంగల్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ వచ్చింది అడవి అని, జంగల్ మే అడవిలో ఏక్ శేర్ రహతా థా ఒక సింహం ఉంటుంది, సియార్ ఉస్కా మిత్ర థా, సియార్ ఉస్కా మిత్ర థా, సియార్ అంటే నక్క అనమాట, ఇది ఉస్కా మిత్రత దాని యొక్క స్నేహితురాలు, నక్క దాని యొక్క స్నేహితురాలు, దోనో ఏక్ హీ గుఫామే రహతే తే అది। ఇక్కడ దోనో రెండు ఏక్ హీ ఒకే గుఫా అంటే కందరా అంటాం హిందీలో, దీన్నే కేవ్ ఇంగ్లీష్లో అయితే కేవ్ అంటాం అనమాట, అంటే గుహ తెలుగులో గుహ అంటాం, ఈ గుహ ఉందన్నమాట ఒకే గుహలో, అంటే దోనోం రెండు ఏక్ హీ ఒకే గుఫామే రహతేతే ఒకే గుహలో ఉంటూ ఉన్నాయి, షేర్ రోజ్ అపనే భోజన్ కే లియే జంగలీ జానవర్ మార్తా థా అది। షేర్ సింహం, రోజ్ ప్రతిరోజు, అపనే భోజన్ కే లియే తన ఆహారం కోసం, తన ఆకలి తీర్చుకోవడం కోసం, జంగలీ జానవర్ అడవి జంతువులను మార్తాత చంపుతూ ఉండేది, ఉస్ జానవర్క ఆ జంతువు యొక్క కుచ్ మాంస కొంచెం మాంసం సియార్కో భీ మిల్తాత నక్కకు కూడా లభిస్తూ ఉండేది, వహ ఉస్కీ భూక్ మిఠానే కే లియే కాఫీ హోతా థా వహ అది అంటే ఆ మాంసం ఉస్కీ నక్క యొక్క భూక్ మిఠానే కే లియే ఆకలిని మార్చుకోవడానికి అంటే ఆకలిని తీర్చుకోవడానికి కాఫీ హోతా థా సరిపోతూ ఉంటుంది, వహ ఖుష్ థా అది సంతోషంగా ఉంది, అది అంటే ఇక్కడ నక్క సంతోషంగా ఉందన్నమాట। ఏక్ దిన్ షేర్ బీమార్ పట్ గయా, ఇప్పుడు చూడండి దీనికి ఇంగ్లీష్ మీనింగ్ ఇక్కడ కింద ఇవ్వబడింది, ఏ లయన్ లివ్డ్ ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ ఒక సింహం అడవిలో ఉంటుంది, ఈ జాకాల్ వాజ్ హిజ్ ఫ్రెండ్ ఈ నక్క దాని యొక్క స్నేహితురాలు, దే బోత్ లివ్డ్ ఇన్ ద సేమ్ కేవ్ అవి రెండు కూడా ఒకే గుహలో నివసిస్తూ ఉన్నాయి, ద లయన్ కిల్డ్ వైల్డ్ యానిమల్స్ ఫర్ హిస్ ఫుడ్ సింహం తన ఆహారం కోసం అడవిలో జంతువుల్ని చంపుతూ ఉండేది, ద లయన్ గేవ్ సమ్ ఫ్లెష్ ఆఫ్ దట్ యానిమల్ టు ది జాకాల్ అది। మరి లయన్ సింహం గేవ్ సమ్ ఫ్లెష్ కొంత మాంసాన్ని యానిమల్ టు ది జాకాల్ అది ఆ చంపిన జంతువు యొక్క కొంత మాంసాన్ని ఈ నక్కకి తినడానికి ఇస్తూ ఉండేది, ద ఫ్లెష్ వాజ్ సఫిషియంట్ ఫార్ ది ఫాక్స్ అండ్ హీ వాజ్ హ్యాపీ, ద ఫ్లెష్ వాజ్ సఫిషియంట్ ఆ మాంసం దానికి సరిపోయేది అంతచేత నక్క హ్యాపీగా ఉందన్నమాట, సంతోషంగా ఉంటూ ఉండేది। అక్కడి వరకు మనం హిందీలో చెప్పుకున్నాం, బహుకుష్ట అంటే అది సంతోషంగా
ఉండేది. ఇప్పుడు సెకండ్ పేరా చూడండి. ఏక్ దిన్ షేర్ బీమార్ పడ్ గయా. ఏక్ ఒక, దిన్ రోజు, షేర్ సింహం, బీమార్ జబ్బు, పడ్ గయా పడింది. అది ఒకరోజు సింహానికి జబ్బు చేసిందంటే కొంచెం జ్వరం వచ్చిందన్నమాట, అలా కొంచెం జబ్బు పడింది. వహ షికార్ కర్నేకే లియే గుఫాసే బాహర్ నా జా సకా. వహో అది అంటే సింహం, షికార్ కర్నేకే లియే, షికార్ అంటే వేట, షికార్ అంటే ఏంటి వేట అన్నమాట, హంటింగ్ అన్నమాట. ఈ వేట కర్ణేకే లియే చెయ్యడానికి గుఫాసే బాహర్ గుహ నుండి బయటకు నా జాసకా రాలేకపోయింది. దానికి ఒంట్లో బాగాలేదు కాబట్టి గుహల నుంచి బయటకు వచ్చి వేటాడలేకపోయింది అన్నమాట. ఉసే అది భూక్ లగి తీ, దానికి ఆకలి వేస్తోంది. దేనికి? సింహానికి. ఉస్నే అది సిఆర్సే కహా, సింహం నక్కతో ఇలా అంది ఏమనంటే, బాయి తమ్ముడు, మై షికార్ కే లియే గుఫాసే బాహర్ నహీ జా సక్తా హూ, బాయి తమ్ముడు, మై నేను షికార్ కే లియే వేట కోసం గుఫాసే గుహ నుండి బాహర్ నహీ జా సక్తా హూ, బయటకు వెళ్ళలేకపోతున్నాను. తుమ్ జావో నువ్వు వెళ్ళు, ఔర్ కిసీ జానవరకు మరియు ఏదైనా జంతువును, లే ఆవో తీసుకురా, తాకి మై ఉసే కాకర్ నేను దాన్ని తిని భూక్ మిటాలు, నేను ఆకలిని తీర్చుకుంటాను అన్నమాట. అంటే నక్కకి చెప్పింది నువ్వు వెళ్ళి ఏదైనా ఒక జంతువును తీసుకురా, నేను ఇప్పుడు ఆ జంతువుతో ఆకలి తీర్చుకుంటాను, నేను దాన్ని చంపి తిని అని చెప్పి సింహం నక్కకి చెప్పిందనమాట. అది చూడండి దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఉంది ఇక్కడ. వన్ డే ఒకరోజు ద లయన్ ఫెల్ ఇల్, సింహానికి జబ్బు చేసింది. హీ కుడ్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ది కేవ్ టు హర్ట్ యానిమల్. అది హీ కుడ్ నాట్, సింహము గో అవుట్ ఫ్రమ్ ది కేవ్, గుహ నుంచి బయటికి వెళ్ళలేక వేట కోసం, హంట్ యానిమల్స్ అంటే జంతువులను చంపడం కోసం, వేటాడడం కోసం, వేట కోసం, కుడ్ నాట్ గో అవుట్, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళలేకపోయిందనమాట. హీ వాజ్ హంగ్రీ, అది ఆకలిగా ఉంది. హీ సెట్ టు ది జోకాల్, అది నక్కతో ఉంది, డియర్ ఫ్రెండ్ ప్రియమైన మిత్రమా, ఐ కాంట్ గో అవుట్ ఫ్రమ్ ది కేవ్, నేను గుహ నుండి టు హంట్ యానిమల్స్ జంతువులు వేటాడడానికి, ఐ కాంట్ గో అవుట్ నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, యూ గో నువ్వు వెళ్ళు, అండ్ బ్రింగ్ యాన్ యానిమల్ ఫర్ మీ, నా కోసం ఒక జంతువును తీసుకుని రా, సో దట్ ఐ కెన్ క్వించ్ మై హంగర్, నేను దానితో నా ఆకలిని తీర్చుకుంటాను అని సింహం చెప్పిందనమాట. ఇది ఈ లెసన్కి మీనింగ్. నేను చదివేటప్పుడు మీరు బాగా, మీరు కూడా ఇలా చదవడం నేర్చుకోండి. అలాగే ఇక్కడ ఏమైనా కొత్త పదాలు వచ్చాయనుకోండి, జంగల్ అనే పదం మీకు తెలుసు ఆల్రెడీ, అలాగే సిఆర్ అనే పదం నక్క అని చెప్పేసి, అలాగే గుఫ అంటే కేవ్ అని, ఇలా కొన్ని కఠిన పదాలకు నేను మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థాలు చెప్పడం జరిగింది. అంచేత ఈ అర్థాలు మీనింగ్స్ మళ్ళీ మూడో వీడియోలో ఈ పాఠంలో ఉన్న కొత్త మీనింగ్స్ అన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అంచేత ఇప్పుడు ఈ ఫస్ట్ పేరా, మనకి ఫస్ట్ రెండు పేరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం పూర్తయింది కాబట్టి ఈ వీడియో విన్నందుకు మీకు ధన్యవాదాలు.